అందరికి చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. ఇంక ఈ రోజు రెసిపీ వచ్చేసి దోసకాయ పచ్చసనగ పప్పు కర్రీ. దోసకాయ తినని వాళ్ళు చాలా మంది ఉంటారన్నమాట, అలాంటి వాళ్ళ కోసం అయితే సింపుల్ గా చూపిస్తున్నాను. నా వీడియోస్ లో ఆల్మోస్ట్ చాలా వరకు ఈ దోసకాయతో కాంబినేషన్ కర్రీస్ చాలా ఉంటాయి వీడియోస్ లో. ఇంక ఈ రోజు అయితే దోసకాయ పచ్చసనగపప్పు కర్రీ అయితే చేస్తున్నాను. సేమ్ యాస్టీస్ మనం నాన్ వెజ్ ఫ్లేవర్ లాగా అనిపిస్తుంది. చాలా మంది నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారు, తినని రోజుల్లో కూడా తినాలనిపిస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళ కోసం అలాంటి టైంలో ఇలాంటి కర్రీస్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇంక ఇప్పుడైతే ముందుగా ప్యాన్ తీసుకొని అందులో ఒక 2-3 స్పూన్స్ వరకు ఆయిల్, ఒక చిన్న సైజు ఉల్లిపాయని ఇలా బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1 స్పూన్ 1½ స్పూన్ అయినా వేసుకోవచ్చు. పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి, అప్పుడు కూర మొత్తం మంచి స్మెల్ వస్తుంది. ఇంకా పచ్చిసనగపప్పు అన్నాం కాబట్టి మనం కర్రీ చేసే ఒక బిఫోర్ ఒక 2 అవర్స్ ముందు నానపెట్టించినట్లయితే చేసేటప్పుడు తొందరగా ఉడికిపోతుంది అనమాట. ఇంక ఇప్పుడైతే మనం దోసకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకుందాము. చేదు లేకుండా ఉండే విధంగా చూసుకోండి, లేదంటే కర్రీ మొత్తం పాడైపోతుంది. ఇంక ఇప్పుడు నానబెట్టుకున్న వాటర్ మొత్తం వంపేసేసి ఆ పచ్చిసనగపప్పును కూడా దోసకాయతో పాటు మిక్స్ చేసుకోవాలన్నమాట. బాగా ఒక మొత్తం కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా ఎప్పుడైనా కర్రీ ఫాస్ట్ కావాలని చాలా మంది హై ఫ్లేమ్లో పెట్టి ఉడికిస్తూ ఉంటారు. అలా కాకుండా ఇలా సింపుల్గా సిమ్లో పెట్టుకుంటేనే తొందరగా ఉడికిపోతుంది. ఇంక ఇప్పుడైతే కొంచెం పసుపు అలానే 1½ స్పూన్ ఉప్పు అయితే వేస్తున్నాను. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి ఉప్పు కరాలు అనేది చూసి వేసుకోండి. అలానే కొంచెం కరివేపాకు, కొంచెమే ఉంది, ఇంకొంచెం ఎక్కువగా ఉంటే కూడా వేస్తాను. ఆ కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ ఉప్పు కారాలు ఇవన్నీ పడిన తర్వాతే కర్రీ టేస్ట్ అనేది మారిపోతుంది అనమాట. ఇంక ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇంకా అలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం వాటర్ కూడా కావాల్సిన వాటర్ పోసుకొని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవడమే. కర్రీ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. దోసకాయతో కాంబినేషన్ కర్రీస్ చాలా ఉంటాయి. దోసకాయ ఉప్పు చేప, దోసకాయ టమాటా, దోసకాయతో అంటే ములక్కాయ టమాటా ఇవన్నీ మిక్స్ చేసిన కర్రీ కూడా ఉంటుంది. బంగాళదుంప చాలా రకాలుగా చేసుకోవచ్చు తినని వాళ్ళు. అలా ఇంట్లో కూడా చేసి పెడుతూ ఉంటే దోసకాయ కూడా అలవాటు పడిపోతారు. ఇంక ఇక్కడైతే మనం మూత పెట్టేసుకుని సిమ్లో పెట్టుకుంటే తొందరగా కుక్ అయిపోతుంది. సిమ్లోనే పెట్టుకోవాలి. తర్వాత కారం ఒక 1½ స్పూన్ 2 స్పూన్స్ వరకు వేసుకోండి. కారం ఎక్కువగా తినేవాళ్ళు ఒక 2 స్పూన్స్ వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు మొత్తం ఒకసారి అయితే మిక్స్ చేసుకుందాము. ఫైనల్గా అయితే కొత్తిమీర వేస్తున్నాను. మీరు ఇన్స్పెక్టర్ రిషి మూవీ చూసారా, వెబ్ సిరీస్, చూడకపోతే తప్పకుండా చూడండి. హర్రర్ మూవీస్ ఇష్టపడే వాళ్ళైతే అస్సలు మిస్ చేయొద్దు, చాలా బాగుంది సినిమా అనేది. ఇంక ఇక్కడైతే దోసకాయ పచ్చిసనగపప్పు కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా వేడివేడి అన్నంలో ఇంక ఈ విధంగా దోసకాయ పచ్చిసనగపప్పు కర్రీ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఇప్పటి వరకు ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే కనుక ట్రై చేయండి. న్యూగా నేర్చుకుంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.